ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శైవ పుణ్యక్షేత్రమైన భైరవకొనలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలపాతం ఉధృతంగా రావడంతో నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చి జలపాతంలో స్నానాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన లోయలు, కనువిప్పు కలిగించే నల్లమల అటవీ ప్రాంతం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భైరవకోన క్షేత్రం సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల విగ్రహాలు, సుందరమైన జలపాతం ఉండడంతో ముఖ్యంగా ఒకే కొండలో 8 ఆలయాలు చెక్కబడడం అరుదైనదిగా చెబుతారు. భైరవకోన క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాగున్నాయి కానీ అక్కడ 8 మెంబర్స్ 6 మెంబర్స్ తోటి మేము కొత్తపాలెం గ్రామం ఆత్మకూరు మండలం నుంచి ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంటాయని చూడడానికి వచ్చాము 8 మెంబర్స్. ఓకే, ఇక్కడ మేము వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగున్నాయి. మేము సుమారు ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయి కానీ అక్కడ స్నానాలు చేయడానికి కొద్దిగా వ్యవస్థ అంత బాగలేదు. అవి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అయితే గుడి కూడా బాగుంది, శివుడి గుడి ఉంది. శివుడిగూడిలో అర్చనలు అవి జరుగుతున్నాయి. అక్కడ కూడా కొద్దిగా మెట్రాజీ బాగలేదు, అది కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుంది. చాలా బాగున్నాయి చూడడానికి. వాటర్ ఫాల్ పైనకి పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఇంత వాటర్ కావడం ఇదే తొలిసారి. అన్నబాబు నాయక్, మా పక్కన మా బ్రదరు బి వాసు అనే ఇద్దరము ప్రకాశం జిల్లా తీర్థం మండలంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి భైరవకొన ఆలయం ఉంది. చాలా ఫేమస్, చాలా ప్రముఖమైన ఆలయం ఇది. గత 2 రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా భక్తుల సంఖ్య కొంచెం ఎక్కువ ఉందండి. ఈ ప్రముఖ ఆలయంలో వచ్చే భక్తులందరికీ పోలీస్ వారి తరఫున ప్రతి మనిషి ఈ కరోనా స్వభావం ఉన్నందువలన ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి రావాల్సిందిగా తెలియజేస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పడుతున్న వాటర్ ఫాల్స్లో ఉధృత ఎక్కువగా ఉండటం వలన పైనుంచి రాళ్ళు పడే అవకాశం ఎక్కువ ఉండటం వలన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం